అవామ్ న్యూస్ కి స్వాగతం. రెండు వారాలుగా దగ్గు, ఎడతెరిపి లేని జ్వరం, బరువు తగ్గడం వంటి క్షయవ్యాధి లక్షణాలు ఉన్నట్లుంటే వ్యాధి నిర్ధారణ చేసుకోవాలని జిల్లా క్షయవ్యాధి కార్యనిర్వహణ అధికారి కార్తీక్ సూచించారు. సోమవారం ముదల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపే ఏఎస్సీఎఫ్ వాహనాన్ని ప్రారంభించారు. మళ్ళా బండి ముందు ఇది ఇమీడియట్లీ నిర్ధారణ అయ్యి ప్రజలందరికీ శుభదినం. ఈరోజు ఎందుకంటే ఏసీఎఫ్ వ్యాన్ అని ఇది వచ్చింది. దీంట్లో ఎక్స్రే ఉంటుంది, సీబీనెట్ ఉంటుంది. భారతదేశ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక వ్యాన్, ఇటువంటి వ్యాన్ని సమకూర్చింది. అందులో భాగంగా ఈ వారం అంతా మన నిర్మల్ జిల్లాలో ఇది పర్యటించి అందరికీ తిమ్మడ పరీక్షలు, ఎక్స్రే పరీక్షలు చేస్తాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీబీ వ్యాధిని త్వరితగతిన మనము గుర్తించలేకపోతే, చికిత్స త్వరితగతిన పెట్టలేకపోతే ఆ టీబీ వ్యాధిగ్రస్తుల నుంచి ఇతరులకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, గ్రామంలో వాళ్ళకి, అందరికీ ఇది సోకే ప్రమాదం ఉంది. కాబట్టి త్వరితగతిన గుర్తించాలని ఉద్దేశంతో, పైగా ప్రజల్లో ఈ టీబీ వ్యాధి పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ వ్యాన్ని పర్యటించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని రెండు వారాలకు మించి దగ్గు, తెమ్మడ, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ వెంటనే టీబీ పరీక్ష చేయించుకొని తొందరగా మందులు, చికిత్స స్టార్ట్ చేస్తే ఆ వ్యాధి వ్యాప్తి అనేది ఆగుతుంది. లేదంటే ఇది చాలా తీవ్రంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మందులు సరిగ్గా వాడనట్లయితే కూడా మామూలు టీబీ కాస్త ఎండిఆర్ టీబీ అంటే జఠిలమైన టీబీగా పరిణమించే అవకాశం ఉంది. జఠిలమైన టీబీ వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కూడా అది జఠిలమైన టీబీయే వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆ జఠిలమైన టీబీకి చాలా పెద్ద పెద్ద మందులున్నాయి, పైగా దాని సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయి, పైగా ట్రీట్మెంట్ అవుట్కమ్ అంటే ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 20% మంది జఠిలమైన టీబీ వచ్చిన వాళ్ళలో ఎన్ని మందులు వాడినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మామూలు టీబీ వచ్చినప్పుడే ఖచ్చితంగా 6 నెలల మందులు వాడి సరైన ఆహారం తిని టీబీని తగ్గించుకోవాలని ప్రజలందరికీ కోరుతున్నాం. ఏసీఎఫ్ వ్యాన్ యొక్క మొత్తం ఈ 4-3 మండలాల్లో ఈ ఏసీఎఫ్ వ్యాన్ పర్యటించడం జరుగుతుంది.
నేను చుట్టుపక్కల తానూరు కానీ లోకేశ్వరం కానీ ముదుల్ మండల ప్రజలకు కోరేది ఒకటి, ఈ యొక్క వ్యాన్లో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని టీబీ వ్యాధిగ్రస్తులందరూ త్వరగా చికిత్స నిర్ధారణ చేసుకొని అలాగే మందులు వాడి సంపూర్ణ టీబీ విముక్తి భారత్ దిశగా కృషి చేయాలని అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. బైంసాపట్నంలో వార్డుల విభజనలో అవకతవకలు ఉన్నాయని బైంసాపట్టణ టీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ వార్డుల విభజన సరిచేసే వరకు మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మిణిబాయ్ మురళీగౌడ్, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ, విలాస్ గాదేవాల్, తోటారాము తదితరులు పాల్గొన్నారు. ఆఖరి మన బైసా వాళ్ళ విభజనలో చాలా మట్టుకు అవకతవకలు జరగాయని, ఇంతకుముందు కూడా మనము అభ్యంతరాలు వ్యతిరేకించాము, ఇప్పుడు కూడా అదేవిధంగా అభ్యంతరాలు ఆఖరి రోజున అందరూ సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ తరఫున మురళీగౌడ్ కానీ విలాసన్న కానీ మరియు అదేవిధంగా మైనార్టీ లీడర్స్ తరఫున బైసా టౌన్ తరఫున మేమందరం కలిసి అభ్యంతరాల మీద మేము ఉన్న సమస్యను ముందట తీసుకొచ్చాము. ప్రతి ఒక్క సమస్య పరిష్కరించాలని కమిషనర్తో కోరాము. మరియు ఇంతకుముందే చెప్పిన విధంగా వార్డుల విభజనలో చాలా మట్టుకు అవకతవకలు ఉన్నాయి. ఒక వార్డు డెలిమిటేషన్ చేసేటప్పుడు వార్డున పక్కన ఉన్న హౌస్ నెంబర్స్ కానీ పక్కన ఉన్న వార్డులను తీసి ఇంకొక వార్డులో కలిపి మరి ఎక్కడనో 1.5 కిలోమీటర్స్ ఉన్న వార్డులను కలపడము, ఇది ఎంత మట్టుకు కరెక్ట్గా అనుకుంటున్నాం. ఇవన్నీ మనము మీ అందరి ముందట మీకు తెలిసినాయి పేపర్లో కూడా. ఇంతకుముందు మనము ఏదైతే అభ్యంతరాలు స్వీకరణ రోజు వార్డుల విభజన గురించి వార్డుల డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏదైతే షెడ్యూల్ ప్రకారము ఈస్టు వేస్ట్ వరకు డీటెయిల్స్ ఇచ్చేయడం వల్ల దాంట్లో కూడా చాలా మట్టుకు తప్పులు ఉన్నాయి. ఇవన్నీ మేము పాయింట్ టు పాయింట్ రాసి ఇవ్వడం జరిగింది. రానున్న రోజులలో మీరు ఎప్పుడైతే ఈ అభ్యంతరాలు ఆఖరి దినాల్లో ఈరోజు తీసుకుంటున్నారో మళ్ళీ రేపటి రోజు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత పబ్లిక్ చేస్తున్నారు. ఆ పబ్లిక్ చేసిన తర్వాత ఈ చేసేటప్పుడు ఈ సక్రమంగా ఉండాలని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ చెప్పడం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేసిన జియో నంబర్ 78 ప్రకారంగా వార్డుల విభజన గురించి అన్ని పార్టీలకు వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా వార్డు విభజన గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం జరిగింది. కానీ దాంట్లో ఒకట ఈ వార్డు లోపల ఉన్న విభజన లోపల జరిగిన అవకతవకలు వాటి గురించి నేడు టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ అధ్యక్షులు కృష్ణ తరఫున మేమందరం వచ్చి ఇక్కడ మా యొక్క అభ్యంతరాలను ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు ప్రతి వార్డు లోపల కూడా అభ్యంతరాలు ఉన్నాయి. దాన్ని యూనివర్సల్గా ఒక దరఖాస్తు పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇండివిజువల్ కాంప్లైంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇండివిజువల్ కాంప్లైంట్స్ కూడా ఇండివిజువల్ క్యాండిడేట్ తరఫున కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఏవైతే తప్పులు జరిగినాయో అది ముందు ఏ విధంగా తప్పులు జరిగినాయో అదే విధంగా తప్పులు ఉన్నాయి. వార్డుల విభజన లోపల ఇప్పుడు దాదాపు ఒక వార్డు లోపల వేరే వార్డు నుంచి తెచ్చి దాంట్లో కలపడం, దూరం ఒక కౌన్సిలర్కు వార్డును తిరగడానికే ఎక్కువ వ్యయ ప్రయాసాలు జరుగుతాయి. కాబట్టి దగ్గర దగ్గర ఉన్న వార్డులను కలపాలని కోరుతూ మరి అదేవిధంగా కొన్ని హౌస్ నెంబర్స్ లేని మామూలుగా ఒకటి రెండు ఇళ్ళు ఉన్న దగ్గర కూడా 100 ఓట్లు ఉన్న సంగతి మనకందరికీ తెలుసు. కాబట్టి ఈ తప్పిదం కూడా జరిగింది.
సో లేని ఏరియాను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 26 లోపల 43 ఏరియాను కలిపి దాంట్లో పట్ల ఇప్పుడు ప్రస్తుతం ఓట్లు లేవు, తర్వాత ఇండ్లు కూడా లేవు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సరిదిద్దుకోవాలని మీకు అభ్యంతరాలు ఇవ్వడం జరిగింది. మీ ఇటువంటి అభ్యంతరాలను మళ్ళీ కేర్లెస్ చేస్తే మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ మళ్ళా కోర్టుకు పోయి మళ్ళా ఈ ఎలక్షన్ ప్రక్రియ ఆగుతుంది. కాబట్టి మంచిగా ఈ మున్సిపల్ అధికారులు మంచిగా పరిశీలించి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. పోయినసారి అధికారంలో ఉన్న వారికి అనుగుణంగా ఈ మున్సిపాలిటీ సిబ్బంది తయారు చేయడం జరిగింది. దానిపై తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మేమందరము మొత్తం బైసా టౌన్లో ఉన్న అధ్యక్షతని తీసుకొచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి క్లాక్ వైజ్గా ఈ ఎలక్షన్ ఓటర్ ఐడి ప్రకారము ఓటర్ లిస్ట్ ప్రకారము క్లాక్ వైజ్ తయారు చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున కోరడం జరిగింది. అదేవిధంగా జరగకపోతే మళ్ళీ ఇంకా కోర్టుకు పోయి ఎలక్షన్ ఆపే విధంగా ప్రయత్నం కూడా చేస్తాం. మేము అనుకున్న విధంగా నిజాయితీగా ఓటర్ లిస్ట్ ఏదైతుందో క్లాక్ వైజ్ జరిగే వరకు మేము ఎలక్షన్ కానియకుండా అవసరం వచ్చి పడితే హైకోర్టు గారి వికరణ పోయేసి ఈ ఎలక్షన్ ఆపడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడైనా ఈ మన బైసా పట్టణ ఓటర్ లిస్టు నీట్గా క్లాక్ వైజ్ ఇచ్చిన విధంగా తయారు చేసి మన వచ్చే ఎలక్షన్లో నిజాయితీగా ఎవరైతే ఏ పార్టీకి అనుగుణంగా ఓట్లు పడుతుందో అదేవిధంగా చేయాలి తప్ప ఒక పార్టీకి పడే విధంగా వాళ్ళ పార్టీ వ్యవస్థ ప్రకారము ఆ గల్లీలన్నీ ఇట్లా మిక్స్ చేసి ఎక్కడో ఉన్న గల్లీకి ఇక్కడికి తీసుకొని తేవడము, షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న దగ్గర ఓటరు లేని దగ్గర వాళ్ళ నివాస ప్రాంతం కానీ కమర్షియల్ ఏరియాలలో కూడా వందల కొద్ది ఓట్లను అక్కడ తీసుకొని చేయడం అనేది జరిగింది. ఈ విధంగా అన్నీ మేము రాసి వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై కలెక్టర్ గారు కానీ జేసీ కానీ వీళ్ళందరూ తగిన చర్య తీసుకొని ఓట్లు సక్రమంగా చేయాలని చెప్పి మా పార్టీ ఆధ్వర్యంలో అప్లికేషన్ చేయడం జరిగింది. దీనిపై శ్రద్ధ వహించి న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామ సమీపంలో ఉన్న గోదావరి నది ఒడ్డున ఆలయంలో సత్యానంద ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ సత్యానంద సరస్వతి మహారాజ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిని 2 రోజుల క్రితం చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త విన్న భక్తులు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. Yeah.
అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.